ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు

కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు అంటే ఇప్పుడు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి ఏ రాశి వారికి ధనుష రాశి వారికి ఈ పదహారు తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశి నుంచి తృతీయ వక్రీకరించి ఉండడం చతుర్థంలో రాహు దశమంలో కేతు అలాగే షష్టమందు కుజ గురుల యొక్క సంచార ప్రభావము మరియు అష్టమందు రవి బుధ శుక్ర యొక్క సంచారం గ్రహ బలము ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలంగా లేని కారణం అయినప్పటికీ గ్రహ సంచార ప్రభావం కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొన్ని రోజుల్లో మీకు అధిక ధనాదాయము అలాగే కొన్ని ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తక్కువగా ఉండడం చేత చేపట్టినటువంటి పనులలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ దైవానుగ్రహం పొందినట్లయితే తప్పకుండా అన్ని రకాలుగా విజయాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజుని యొక్క ప్రవేశం పన్నెండో తారీఖు నుంచి షష్టమ స్థానం ఉంది ఉండి విజయాన్ని సూచిస్తున్నప్పటికీ దైవ గ్రహం కూడా జత కలిసి ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం చేతనే మీరు విజయాలు పొందుతారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా కొన్ని కొన్ని ప్రయత్నాల్లో ఈ యొక్క షష్టమ స్థానం వంతు కుజ ప్రభావం వలన కొన్ని ప్రయత్నాలన్నీ కూడాను చక్కగా మీరు విజయాన్ని పొందుతారు కానీ అక్కడే ఆ విజయాలకి పొంగిపోకుండా గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత మనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి దగ్గ జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని వెంట పెట్టుకుని కనుక ముందడుగు వేసినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారు చిరు వ్యాపారస్తులు కులవృత్తులు చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటారని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు పాత మిత్రులు నూతన వ్యక్తుల యొక్క పరిచయం అయినప్పటికీ కూడాను ప్రధానంగా వారి యొక్క చర్యల పట్ల మీరు ఒక ఆలోచనతో ఉండండి ఎందుకంటే మిమ్మల్ని తప్పు తోబట్టేటువంటి మార్గాలే మీకు ఈ విధంగా ఈ మిత్రుల వల్ల కలుగుతాయని చెప్పవచ్చు అలాగే వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి వచ్చే నెలలో వాయిదా వేసుకోవడం వివాహ ప్రయత్నాలు చురుగ్గా మొదలు పెట్టడమే చాలా మేలైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి ధనములు అనగా రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి మీకు గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి ఎంతవరకు మేర రుణము కావాలో అంతవరకే మీరు భవిష్యత్తులో ముందడుగు వేస్తే కొంతవరకు మీరు అధిక రుణగ్రహీతలు కాకుండా మీరు ఉంటారని చెప్పవచ్చు అలాగే ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికారుల యొక్కతో మీరు ఎంతవరకు వాగ్వివాదాలు చేసుకోకుండా తగ్గి ఉండి మీ యొక్క పనులను చక్కబెట్టుకుంటూ నవ్వుతూ లౌక్యంతో కనుక ముందడుగు వేస్తే అధికారులతో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా దాటిపోతాయని చెప్పవచ్చు కాబట్టి ఎన్ని విజయాలు ఎదురైనప్పటికీ కూడా అధికారుల యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి అక్కడ మీరు మైనస్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా అధికారులతో మీ యొక్క వాక్కుని వాడుకోండి ఈ విధంగా చెప్పినట్లయితే ఏ తర్వాత చెప్పొచ్చు అంటే కొన్ని విజయాలు మీ సొంతమైన అపజయాలు మరియు ధన ఖర్చులు అధికంగా ఉండడం ఈ కారణం చేత కొంత నిరాశజనకంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి పదహారో తారీఖు నుంచి మే ముప్పై తారీఖు వరకు జూలై నెలలో ఉండబోతుందని చెప్పొచ్చు అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా ధనపరమైన సమస్యలే డెబ్బై శాతం ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు ధనంతోనే వస్తాయి ధనంతోనే ఈ సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ధనపరంగా ఏ విధంగా సమస్యలు ఏ విధంగా లాభాలు అలాగే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు ప్రశాంతత అనేటువంటి విషయాన్ని గురించి క్లుప్తంగా తెలి తెలియజేసుకుందాం పదహారో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా మీరు గత రోజు వల్లే మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో లాభాలు కూడా ఈ పదహారో తారీఖు కూడా కంటిన్యూ అవుతాయి అన్ని రకాలుగా సంతోషాన్ని పొందుతా అని చెప్పొచ్చు ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధన ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి మానకమైనటువంటి ప్రశాంతత ఉండదు సరిగ్గా పట్టనటువంటి పరిస్థితి ఏ పని ఎందు చేయాలన్నా కూడాను బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఏర్పడే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ఇంతకు ముందు వరకు మీరు చేపట్టినటువంటి పనులలో ఏవైనా అమలుకి నోచుకాలి ఉంటాయో ఆ పనులన్నీ కూడాను అమలుకు నోచుకోవడము లేకపోతే పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ పనులన్నీ కూడాను ఈ రోజున ఈ పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి తారీఖులో పూర్తవ్వడము ఏదైనా ఒక శుభ పరిణామం మీ యొక్క జీవితంలో జరిగి అబ్బా ఈ పనులు పూర్తి చేసుకోవడం ఎప్పటి నుంచో మనం ఇబ్ ఇబ్బంది పడుతున్నాం అనే ఒక సంతోషంతో మీరు ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో ప్రశాంతంగా ఉల్లాసంగా బంధుమిత్రులతో గడుతారని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే అధిక ధన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే కుటుంబంలో మరి ఇంత బయట అన్ని రకాలుగా మీరు ఆనందదాయకంగా గడతారని చెప్పవచ్చు ముఖ్యంగా ధన ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాణి రాణివాక్యులు కానీ లేకపోతే ఇతరుల సహాయ సహకారాలతో మీకు వచ్చినటువంటి సమస్యల నుంచి మీరు పరిష్కరించుకొని బయటపడతారని చెప్పవచ్చు ముఖ్యంగా ధనాదాయం కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు కార్య విఘ్నతలు కలిగే అవకాశం ఉంది ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పనులకి కొన్ని కార్య భంగములు జరిగే అవకాశం కూడా జాగ్రత్తలు పాటించండి అలాగే గృహ మరమ్మతులకి వాహన మరమ్మత్తులకి గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఖర్చులు ఇరవై ఆరు ఇరవై తారీఖులో గోచరం అవుతున్నాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి వృధా కాలయాపన అన్ని పనులన్నీ కూడాను ఆలోచనలతోనే పరి పరిమితమవుతాయి తప్ప మీకు భవిష్యత్తులో కార్యాచరణకి ముందుకు తాగడానికి దోహదపడకపోవచ్చు కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో మీ ఆరోగ్యంతో పాటుగా మీరు ఎక్కువగా వృధా కాలయాపన చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఈ నెలలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ధనపరంగా ఉంటాయో ఆ ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా కొలిక్కి తెచ్చుకుంటారు అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటారు ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి లోన్ శాంక్షన్ కావడమో లేకపోతే మీకు కావాల్సినటువంటి డబ్బు అప్పుగా మీ మిత్రుల నుంచి సహాయ సహకార ద్వారా మీరు పొందడము ఏదైనా విధంగా ధనాదాయం మాత్రం మీకు ముప్పై ముప్పై ఒకటో తారీఖులో మీకు చేతికి అందుతుంది తద్వారా మీకు ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతా అని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రహ బలము దైవానుగ్రహ బలాన్ని సూచించే గ్రహం కూడా అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటి ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు విద్యార్థుల కోసం దక్షిణమూర్తి సరస్వతి హోమాలతో పాటుగా వృషభ మిదన కర్కాటక సింహతుల వృషిక మర కుంభమీనా రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమ గౌరవ ఆశువతి మంత్ర హోమతో పాటు విద్య ఉద్యోగం వివాహం దాంపత్యం అనారోగ్య సమస్య నిమానికి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుదా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధంగా మీ జాతక సమస్యలు పరిష్కారానికి చేసేటువంటి హోమాది కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంట్రాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారి రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే అంటారు ధనుసు రాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రతిరోజు కూడాను మీకు అవకాశం ఉంటే ఒక ఐదు రోజుల పాటైన విభూతి కలిపినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించండి అలాగే మారేడు దళాలతో అర్చన చేయించండి బయట దొరికేటువంటి కెమికల్ అష్టగంధాలు కాకుండా మీ చేతితో అరగదీసినటువంటి గంధము కానీ లేకపోతే మంచి సుగంధము ఆ యొక్క మీకు పూజా స్టోర్లో మంచి ఒరిజినల్ శాండల్వుడ్ దొరుకుతుంది గంధము ఆ గంధాన్ని ఆ ఈశ్వరునికి మీ యొక్క కోరికను తెలియజేస్తూ గంధాన్ని ఆ ఈశ్వరునికి అద్దండి ఈ విధంగా చేసినట్లయితే మీకు గోచారీత్యా వచ్చేటువంటి సమస్యలు అచిర కాలంలోనే తొలగిపోతాయి అయితే మీకు ఈ సమస్యలు తొలగిపోకుండా మీకు ఇంకా సమస్యలు పెరుగుతున్నాయంటే అది మీ యొక్క జాతక చక్రంలో నడుస్తున్నటువంటి దశాంత దశల దుర్దశల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఈ నెలలో కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర ప్రబ్రహ్మస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి